మన ఆశయాలకు సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని ఓ ఆడపిల్లతో స్నేహం చేస్తున్నామని తెలిసింది అవునా అవును సార్ క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏంటో తెలుసా నిన్ను వెంటనే ఇదిగోండి సార్ ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడో రాసుంచాను నా రాజీనామా ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్ గారు రెండు మాటలు చెప్తాను సార్ Somehow, you're developing a sort of cynical approach towards life. Postgraduate, Naina. Vere ujjogam dorakam mee daggar cherena tappa. I don't like this hell of a life. Naaku nannu preminche bhari kavali. Nannu abhimaniche bittalu kavali. I want a small, cute world of my own. Avi lenappudu. Endu sari ee lakshalu kotlu. Ee notlu. Manni kalchadaniki gandhapu chekkalni istayi gaani. Mana kosam kaneesam rendu kaneetu butlaina ralchavu sir. Sir. ఆంజనేయ స్వామి కనబడటం సలహాలు ఇవ్వటం అంతా మీ భ్రమ సార్ హెల్యూసినేషన్ తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్ అది తెలుసుకోండి గుడ్ బై సార్ సార్ నేను మీ దగ్గర పనివాణ్ణి కాకపోయినా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐ వెట్ యువర్ సర్వీస్ సార్ వస్తాను చాలా ఇబ్బందులు పడ్డావు రామయ్య ఏం చేయాలో నాకేం తోచట్లేదు హనుమయ్య సంస్కృతంలో ఏదో అనేసి మాయమైపోక తెలుగులో సలహా చెప్పు ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్న తప్పు రామయ్య నేను చేసుకున్న తప్ప కాకపోతే ఏమిటయ్యా స్త్రీ ద్వేషి సమాజం ఏమిటయ్యా నీ మొహల్లాగా పృథ్వీలో ఏ మగవాడైనా ఆడదాన్ని తోడలేకుండా బ్రతకగలడా స్త్రీ అను స్త్రీ ఆడది అను ఆడది చూసావా ఆడది స్త్రీ అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడు అవసరం లేదు స్త్రీ ఆడది నిజమేనయ్యా పెదలు కలుసుకోవడం లేదు పురుషుడు అను పురుషుడు మగవాడు అను మగవాడు చూసావా పురుషుడు మగవాడు అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడు అవసరం నిజమేనయ్యా పేర్లోనే మగవాడికి ఓ తోడు అవసరం అనిపించేలా సృష్టించింది మా అమ్మ సరస్వతమ్మ నాలాంటి స్టేట్ ర్యాంక్ దేవుళ్ళు సరే క్యాబినెట్ ర్యాంక్ దేవుళ్ళు కూడా సీతారాములు పార్వతీ పరమేశ్వరులు రాధాకృష్ణులు అని తమ పేర్ల ముందు భార్యల పేర్లు తగిలించుకుని శ్రీజాతిని గౌరవించారు అలాంటి స్త్రీ మీద నువ్వు ధ్వజమేత్రమేమిటి చెప్పు అది ముమ్మాటికి నీ తప్పే కేవలం నీ ప్రియురాలే ఆడదు కదయ్యా మీ అమ్మ కూడా ఆడదే అది తెలుసుకో మరి ఇలాంటి మాటలు ఇంత ముందు చెప్పలేదే వచ్చిన ప్రళయమేవో పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాడివి ఏదో గౌరవంగా పిలిచి ఉచితంగా కాఫీలు కూల్ డ్రింకులు ఇస్తున్నావు కదా అని నాకు తోచిందేదో చెప్పేవాడిని వద్దంటే ఇక రానులే వేరే ఇల్లు చూసుకుంటాను నీ దోవ నువ్వు చూసుకో వస్తా పెదవే జంపాలా సరికొత్తగా పడగెత్తిన ఈడు
కథని సాగని యదలాలల వలపు కథని పొదిగిన ఒక జంట వయసుల చల్మంట నువ్వు నేనంట చెప్పాలని ఏదో చెయ్యాలని తలకి తిలిచి ఎదుట నిలిచి తడబడు ఎద పలికిన తొలి మాట ఇదిగో చిన్న ఇట్లాగే కాసేపు తింటాను. ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిత్తి తీస్తా. ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కుని తినాలా. ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్తేయాల్సి వస్తే. అరే ఇన్నాళ్ళు స్వప్నాను సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడివి నువ్వేం కవ్వేయాసరావు. నేను గొప్ప కసి అవుతాను ఇనుకో. మధ్య తరగతి ఎదవనాయాలా మహాప్రభు? తమరు నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా ఇట్ అవుద్దయ్యా. తెరనగవంగానే హీరో ఓ కాపీ హోటల్కి వెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమేటా బాతు బోండా బజ్జీ మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ కమలపాకు బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజ భీమవరం బాజ పెద్దాపురం కూజ ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 mm అట్ట ఎమ్మెల్యే అట్ట నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీసిలేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు, కాఫీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు
ఏ కాపీ మామూలు కాపీయా స్పెషలు కాపీయా బుర్రు కాపీయా నెచ్చికేపా బ్లాక్ కాపీయా వైట్ కాపీయా హార్డ్ కాపీయా కోల్డ్ కాపీయా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా హిమగిరి కాపీయా సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు ఆపండి, తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది, జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి, అర్భకుండి తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు, నన్ను వదిలేయండి మహాప్రభు అనేమో అనిపిస్తోంది. దీంతో నా మీద కోపం ఇంకా పెరిగి ఆయన అసలు నా మొహం చూడని రోజు వస్తుందేమో. ఇప్పటికే నేను కాళ్ళ మీద పడి జరిగిందంతా పోసుకొచ్చినట్టు చెప్పేస్తాను. అలా చెప్తే నువ్వు ఇంకో కొత్త నాటకానికి ప్రార్థన పాడుతున్నావు అనుకుంటాడమ్మా మావాడు. చూడు, మనసులో అనుమాన బీజం పడ్డ మనిషిని కులాసాగా ఉన్నారా అని అడిగినా ఎప్పుడు చస్తావన్నట్లే అనుకుంటాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వేం చేయక్కర్లేదు, అంతా నాకు వదిలే. ఈ వాసు బుర్రా ఐడియాల భూషణం, నీ విషయంలో జరిగిన నిజాన్ని చెప్పవలసిన మనిషి చెప్పవలసిన విధంగా చెప్పవలసిన చోట చెప్పే ఏర్పాట్లు నేను ఆల్రెడీ చేసేసా. లేదా కైలాసం? అవును బాబు, ఇక్కడుంటే నువ్వు వసంతరావు అట్రాక్ట్ అవుతున్నావని నేను బాంబే పంపించి అక్కడ హాస్టల్లో ఉంచి చదివించి ఏర్పాటు చేస్తున్నాను మీ అన్నయ్య గారు. నిన్న నా చేతితో నేనే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాను. నేను వసు స్నేహం చేస్తే అన్నయ్యకి ఎందుకంత